నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు తమిళనాడులోని కున్నూరు వద్ద ప్రమాదానికి గురైన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ విపిన్ రావత్ ఆయన సతీమణితో సహా మొత్తం 13 మంది మృతి తీవ్ర గాయాలతో బయటపడ్డ పైలట్ వరుణ్ సింగ్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రముఖుల నివాళి దేశం వీర సైనికులను కోల్పోయిందన్న రాష్ట్రపతి నిజమైన దేశభక్తుడు దూరమయ్యాడంటూ ప్రధాని సంతాపం బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటుగా అభివర్ణించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెలికాప్టర్ ప్రమాదంపై రేపు పార్లమెంటులో ప్రకటన గతంలో కంటే ఈ ఏడాది వరి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచడం హర్షణీయమన్న గవర్నర్ తమిళిసై అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నానని వెల్లడి ములుగు జిల్లాలో పర్యటిస్తున్న నీతి ఆయోగ్ బృందం వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించామని వెల్లడి కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ రెపో రేటు 4%గా రివర్స్ రెపో రేటు 3.35%గా ఉంటుందన్న శక్తికాంత వివరాలు భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు తమిళనాడులో కుప్పకూలింది కోయంబత్తూర్ కున్నూర్ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్తో పాటు ఆయన సతీమణి మధులికతో పాటు అందులో ప్రయాణిస్తోన్న 11 మంది మృతి చెందారు కాగా కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే తీవ్ర గాయాలతో బయటపడినట్లు వాయుసేన అధికారికంగా ప్రకటించింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బిపిన్ రావత్ మృతి చెందిన విషయాన్ని ట్వీట్ చేశారు తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కూడా ఉండడంతో జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి ఈ ప్రమాదంలో బిపిన్ రావత్తో పాటు 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే మృతుల్లో చిత్తూరు జిల్లా కురబులకోటకు చెందిన సాయితేజ ఉన్నారు ఆర్మీ అధికారులు సాయితేజ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఆయన స్వస్థలం ఎగువ రేగడ గ్రామస్తులు విషాద ఛాయలు అలముకున్నాయి సాయితేజకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు రక్షణ శాఖలో 2013లో చేరిన సాయితేజ ప్రస్తుతం ల్యాన్స్ నాయక్గా విధులు నిర్వర్తిస్తున్నారు సిడిఎస్ బిపిన్ రావత్కు పర్సనల్ సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు చివరిసారిగా గత వినాయక చవితికి స్వగ్రామం ఎగువ రేగడకొచ్చి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ ఢిల్లీలో సమావేశమైంది విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన సీడీఎస్ జనరల్ విపిన్ రావత్ ఆయన సతీమణి మధులికా రావత్తో పాటు మిగతా వారికి సంతాపం తెలిపారు ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు అజిత్ దోబాల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు ప్రమాదం జరిగిన తీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానికి వివరించారు ప్రమాద ఘటనపై రాజ్నాథ్ సింగ్ రేపు పార్లమెంట్లో ప్రకటన చేస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కాగా ఈ ఘటనపై పూర్తిస్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాలని వాయుసేన ఆదేశించింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై తదుపరి చర్యలపై ప్రభుత్వ నిర్ణయాలను రక్షణ శాఖ అధికారులకు సూచించారు దీంతో రాజ్నాథ్ సింగ్ ఆదేశాల మేరకు వాయుసేన అధిపతి విఆర్ చౌదరి తమిళనాడులోని సూలూరు ఎయిర్ బేస్ కు చేరుకుని అక్కడి నుంచి ఘటనా స్థలానికి చేరుకున్నారు కాగా మంత్రిమండలి సమావేశం అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలోని బిపిన్ రావత్ నివాసానికి పెళ్లారు ఆయన వెంట పలువురు రక్షణ శాఖ అధికారులు ఆర్మీ అధికారులు రాజ్నాథ్తో పాటు పెళ్లారు ప్రమాదం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడిన రాజ్నాథ్ సింగ్ తాను స్వయంగా ఘటనాస్థలికి వెళ్తున్నట్లు చెప్పారు
चीफ ऑफ डिफेंस स्टाफ बिपिन रावत मृति की पलवर प्रमुख संतापं तेलिपारु देश साहस पुत्रुलनु कोल्पोयिंदनी प्रमाद घटनपै राष्ट्रपति रामनाथ कोविंद ट्वीट चेसारु रावत मृतिपै स्पंदिंचिन प्रधानी नरेंद्र मोदी निजमैन देशभक्तुण्णि कोल्पोयारनि पेर्कोन्नारु सैनिक व्यूहाल्लो असमान पाटवान्नि प्रदर्शिंचारनि कोनियाडारु आयन कुटुंब सभ्युलकु संतापं तेलिपारु रावत आत्मकु शांति कलगालनि कोरुकुंटुन्नट्लु प्रधानी मोदी ट्वीट चेसारु बिपिन रावत मृति देशानिकि तीरनि लोटनि रक्षण मंत्री राजनाथ सिंग अन्नारु ఈ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు ప్రమాదం గురించి ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే రావత్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు ప్రమాద స్థలానికి స్వయంగా పరిశీలించిన రావత్ ఆత్మకు శాంతి కలగాలని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటని అన్నారు ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు ఈ దుర్ఘటనలో మృతి చెందిన సైనికుల కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపం తెలియజేశారు రక్షణ రంగంలో ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తిగా రక్షణ వ్యూహాల్లో అపర చాణక్యుడిగా త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని తొలిసారి చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు బిపిన్ రావత్ సైనికుడికి మారుపేరుగా దేశభక్తికి ప్రతిరూపంగా దేశ రక్షణే శ్వాసగా బతికారు సైనిక కుటుంబంలో పుట్టి సైనికుడిగా అత్యున్నత స్థాయికి ఎదిగారు సైనికుడిగానే తుది శ్వాస విడిచిన బిపిన్ రావత్ జీవిత విశేషాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం తమిళనాడులోని కున్నూరులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్కు సైన్యంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది సైన్యంలో అత్యున్నత పదవి బాధ్యతలను నిర్వహించారు పాఠశాల విద్య తర్వాత మరో ఆలోచన లేకుండా సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టారు మయన్మార్లో భారత్ నిర్వహించిన తొలి సర్జికల్ స్ట్రైక్స్ కూడా రావత్తే ఆద్యుడు గతంలో ఒక హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు ఉత్తరాఖండ్లోని పౌరీలో రాజ్పుత్ కుటుంబంలో 1958లో రావత్ జన్మించారు ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్గా పదవి విరమణ చేశారు ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా కూడా పనిచేశారు తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన రావత్ పాఠశాల విద్య తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో ఆయనకు స్వర్డ్ ఆఫ్ ఆనర్ లభించింది డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత అమెరికాలోని కాన్సస్లో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్సును పూర్తి చేశారు దేవి అహల్యా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పూర్తి చేశారు మద్రాస్ యూనివర్సిటీలో కంప్యూటర్ డిప్లొమా కోర్సు పూర్తి చేశారు 2011లో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి మిలిటరీ మీడియా అండ్ స్ట్రాటజిక్ స్టడీస్పై పిహెచ్డి చేశారు 1978లో సెకండ్ లెఫ్టినెంట్గా గూర్ఖా రైఫిల్స్లో తన సైనిక కెరీర్ను ప్రారంభించారు రావత్ ఆయన తండ్రి లక్ష్మణ్ రావత్ కూడా అదే యూనిట్లో కెరీర్ ప్రారంభించడం విశేషం రావత్కు ఉగ్రవాద వేర్పాటువాద నిరోధక ఆపరేషన్లలో విపరీతమైన అనుభవం ఉంది మేజర్గా ఆయన ఉరి జమ్మూ అండ్ కశ్మీర్లో కంపెనీ కమాండ్గా వ్యవహరించారు కల్నల్గా గూర్ఖా రైఫిల్స్లో పనిచేశారు జమ్మూ కశ్మీర్లోని సోపూర్లో రాష్ట్రీయ రైఫిల్ సెక్టర్ 5లో బాధ్యతలు నిర్వహించారు అనంతరం ఐక్యరాజ్య సమితి మిషన్లో భాగంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పనిచేశారు ఇక్కడ ఆయనకు ఫోర్స్ కమాండర్ కమాండేషన్లు 2 సార్లు లభించాయి అనంతరం ఉరిలో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ హోదాలో నాగాలాండ్లోని టైగర్ కోర్కు బాధ్యతలు నిర్వర్తించారు రావత్ 2017 జనవరి 1వ తేదీన ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు 1987లో రావత్ బృందం మెక్మోహన్ రేఖ వద్ద సుబ్రాంగ్ చూ లోయలో చైనా సైన్యాన్ని బలంగా అడ్డుకుంది 1962 యుద్ధం తర్వాత మెక్మోహన్ రేఖ వద్ద జరిగిన తొలి ఘర్షణ అది 2015లో ఆయన ధీంపూర్లో టైగర్ కోర్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మయన్మార్లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారు 18 మంది భారత జవాన్లను యుఎన్ఎల్ఎఫ్డబ్ల్యూ మిలిటెంట్లు హత్య చేసి మయన్మార్ పారిపోయారు దీంతో భారత సైన్యం సరిహద్దులు దాటి మయన్మార్లోకి చొరబడి మరీ మిలిటెంట్లను మట్టుబెట్టింది ఈ ఆపరేషన్కు 21 పారా కమాండోలను వాడారు రావత్ 2015లో ఒకసారి హెలికాప్టర్ ప్రమాదం నుంచి వెంట్రుక వాసులో తప్పించుకున్నారు ఆయన ప్రయాణిస్తున్న చీతా హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కూలిపోయింది ఈ ప్రమాదం నుంచి రావత్ కేవలం స్వల్ప గాయాలతో బయటపడ్డారు రావత్ను సైన్యంలో పలు కీలక అవార్డులు వరించాయి ఆయనకు పరమ విశిష్ట సేవా పథకం ఉత్తమ యుద్ధ సేవా పథకం అతి విశిష్ట సేవా పథకం యుద్ధ సేవా మెడల్ సేనా మెడల్ విశిష్ట సేవా పథకం వంటి ఎన్నో అవార్డులు లభించాయి ప్రస్తుతం బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా వ్యవహరిస్తున్నారు
భారత్కు తొలి సీడీఎస్ కూడా రావతే. ప్రస్తుతం భారత్లో ఆయనే అత్యంత శక్తివంతమైన సైనికాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. లద్దాఖ్ సంక్షోభ సమయంలో ఆయన త్రివిధ దళాలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్నారు. 4-స్టార్ జనరల్ హోదాలో భారత రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు ఆయన మార్గదర్శిగా నిలిచారు. ప్రభుత్వం భారత్లో వేరువేరు చోట్ల త్రివిధ దళాలకున్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే గురుతర బాధ్యతను కూడా రావతే నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే కంటే ముందు రావతే ఆర్మీ బాధ్యతలు నిర్వహించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గిఫ్ట్ వచ్చింది. వరే వా, లెజెండ్ బ్యాట్ ఇది, దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బిఐ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బిఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. భారత్ తన వ్యూహాత్మక లక్ష్యాలను అందుకునే దారిలో చైనా సుదీర్ఘ సవాలుగా నిలుస్తోందని ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి తెలిపారు. చైనా తన వైమానిక దళ మౌలిక సదుపాయాలను పెంచుకుపోతున్న తీరు ఆధారంగా ఆ దేశ దూకుని అర్థం చేసుకోవచ్చన్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన సైనిక సత్తాను పెంచుకుంటోందని, దానికి అనుగుణంగా భారత వైమానిక దళం కూడా వేగంగా ఆధునీకరణ చెందాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ తన దళాలను మరింత విస్తరింపచేయాలని, స్వదేశీ తయారీ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాలని ఎయిర్ చీఫ్ మార్షల్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మనపై అన్ని రకాల దాడులు జరిగే అవకాశాలున్నాయని, ఆర్థికమైన అంశాల నుంచి దౌత్యపరమైన అంశాలతో పాటు సైనిక దాడులు కూడా జరిగే అవకాశాలున్నట్లు ఐఏఎఫ్ చీఫ్ తెలిపారు. చైనా గుత్తాధిపత్యం, ట్రాప్ చేసే విధానాలు ఇండియాకు కొత్త అవకాశాలను కల్పిస్తాయన్నారు. దీంతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత వాణిజ్య రక్షణ బంధాలు మరింత బలోపేతమవుతాయన్నారు. పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ కొత్త ఆయుధాలను సేకరిస్తోందని, వైమానిక రక్షణ సామర్థ్యాన్ని అప్గ్రేడ్ చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. Despite Pakistan's own internal problems and economic weaknesses, it will continue to sponsor terrorism as a state policy. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు సైతం సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడం లేక ఇళ్లు కొనుగోలు చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అందరికీ పక్కా ఇళ్లు అనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకానికి సంబంధించి కేంద్ర కేబినెట్ మరొక శుభవార్త చెప్పింది. మరో మూడేళ్ల పాటు అంటే మార్చి 2024 వరకు ఈ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పక్కా గృహాల నిర్మాణానికి 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు. తాజాగా మరో మూడేళ్ల పాటు అంటే మార్చి 2024 వరకు ఈ పథకాన్ని పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలియజేశారు. కేంద్ర సర్కార్ 1,44,162 కరోడ్ రూపాయ ఖర్చు కియా ఔర్ ఇస్కే అతిరిక్త్ ఆజ్ జో మంజూరీ ది గయీ ताकि शेष बचे पक्के मकान जो बनकर लोगों को तैयार करके दिए जा सकें, इसके लिए 2,17,257 करोड़ रुपए की मंजूरी आज दी गई है ताकि 2024 तक जो शेष परिवार हैं उनको भी पक्का मकान बनाकर दिए जा सकें। इसमें से केंद्र सरकार का कुल खर्च 1,43,782 करोड़ रुपए होगा और इसमें से नाबार्ड को लोन के लिए जो इंटरेस्ट पेमेंट है उसके लिए भी 18,676 करोड़ रुपए इसमें शामिल है. స్థానిక సంస్థల కోటాలో శుక్రవారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు అధికారులతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. పోలింగ్కు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శశాంక్ గోయల్ ఆదేశించారు. పోలింగ్ సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 6 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల కోసం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈఓ తెలిపారు. 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని, అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ లేదా వీడియోగ్రఫీ ఉంటుందని శశాంక్ గోయల్ చెప్పారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి రెండు శాసనమండలి స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినప్పటికీ ఈసారి దాదాపు 10 మంది బరిలో నిలవడంతో ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సమీక్షించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1324 మంది ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారని, వీరిలో సంతకం చేయలేని వారు, వేలిముద్ర వేసే ఓటర్లుంటే ఓటు వేసేందుకు సహాయకుల కోసం 3 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కర్ణన్ తెలిపారు. ఒక బ్యాలెట్ పేపర్ ఉంటుంది, 10 క్యాండిడేట్స్ ఉంటారు. మన 2 క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం. ఓన్లీ వియాలో నంబరింగ్, నో సిగ్నేచర్, నో రైటింగ్ నంబర్ ఇన్ ఇంగ్లీష్ తెలుగులో రాయడం కాదు. టిక్ మార్క్ ప్లస్ మార్క్ ఏం కాదు. దే షుడ్ నంబర్ నంబరింగ్ కూడా విల్ గివ్ అ స్పెషల్ పెన్. కోవిడ్ కోసం హెల్త్ టీమ్ ఉంటారు అక్కడ. కోవిడ్ పాజిటివ్ పర్సన్స్ కూడా పీపీ కిట్ ఇచ్చి వారు కూడా చేయడం అవకాశం ఉంటుంది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. అన్ని ఏర్పాటు పూర్తిగా చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో 8 కేంద్రాలు ఉన్నాయి. కరీంనగర్ 2, పెద్దపల్లి 2, జగిత్యాల 2, సిరిసిల్ల 1, హుస్నాబాద్ 1. సో వెళ్లేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ రూట్స్ 8 రూట్లు ఉన్నాయి. ఆ బ్యాలెట్ అక్కడికి పంపించడం, అక్కడ పోలింగ్ అయిపోయినాక మళ్ళీ సురక్షితంగా తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్ లో పెట్టించడం వరకు పూర్తి ఎస్కార్ట్ ఉండడం జరుగుతుంది. అట్లాగే ఎక్కడ కూడా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఏ చిన్న చిన్న కంప్లైంట్లు ఈ ప్రెస్ లో రాసిన దాని మీద కంప్లైంట్లు వచ్చినాయి తప్ప, స్పెసిఫిక్ గా మమ్మల్ని ఇక్కడ పెట్టారు లేకపోతే అక్కడ పెట్టారు అని కుటుంబ సభ్యుల నుంచి కానీ వాళ్ళ నుంచి కూడా ఎక్కడ రాలేదు. అప్రమత్తంగా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తుంది మాకు. సో ఈ రోజు ఈవినింగ్ కలెక్టర్ గారు చెప్పినట్టు 72 అవర్స్, మోస్ట్ ప్రాబ్లీ 4 గంటలకు 4 o'clock కి ప్రచారం కూడా అయిపోతుంది. సైలెన్స్ పీరియడ్ లో ఎవరైనా ఇటు డిజిటల్ గానీ ఏదన్నా ఉన్నా కూడా కలెక్టర్ గారిని సంప్రదించి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వ్యవసాయ రంగంలో విశిష్టమైన సేవలకు గాను అందజేసే ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రవీణ్ రావు వెల్చల అందుకున్నారు. హైదరాబాద్లో ఇవాళ జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, వ్యవసాయ రంగం దేశానికి వెన్నెముక వంటిదని, రైతుకు ప్రయోజనం కలిగేలా మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ ద్వితీయ పౌరుడు తెలుగువాడైన ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ఈ అవార్డును అందుకోవడం గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. This eating rice and wheat to other things where we get a protein, protein from routine. We must go to protein and focus on producing more and more. So shift from growing cereals to the pulses. Tactful shift, timely shift, already long overdue. That is also very much required. Weather and demand and supply situation for major crops, there has to be a monitoring system for food grade stocks, oil, seeds and pulses, and also actual weather forecast also. We have to improve our forecast system. We have sometimes bad experience. Quality mukhya atithi manya peddalu sri Venkaya Naidu garu pachem avasaram leinatundi ee mahonnatamainatundi Bharata rendo pauru varu
తెలుగువారు కావడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనదైనటువంటి ముద్ర వేయడం ఆ తదుపరి కేంద్రంలో పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా తనదైనటువంటి విశిష్టమైనటువంటి పాత్ర పోషించడం ఇవాళ సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతిగా మనందరికీ గర్వకారణంగా వారున్నారు మరి వారి చేతుల మీదుగా వారి సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది భారత వ్యవసాయ రంగ పరిశోధన రంగ పితామహుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారి పేరిట ఉండేటువంటి ద్వైవార్షిక అవార్డును ఇవాళ ప్రదానం చేయబోతున్నారు గత సీజన్లో కంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం హర్షణీయమని రాష్ట గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన గవర్నర్ నల్గొండ వన్ టౌన్ సమీపంలోని సంతోషిమాత దేవాలయం ధ్వజారోహణం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నల్గొండ పట్టణంలోని అర్జాలబావి సమీపంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడి రైతులతో అధికారులతో ముచ్చటించారు. ఏ పంటలను సాగు చేశారంటూ రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకుని వచ్చి ఎన్ని రోజులైందంటూ వాకప్ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నానన్నారు. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ నల్గొండ డిస్ట్రిక్ట్ అండ్ ఐ కేమ్ హియర్ ఫర్ సంతోషి మాదా టెంపుల్ పూజ యాజ్ వెల్ ఎస్ టు సీ ది రైతుస్ అండ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అండ్ సీ ద ఫార్మర్స్ ఆల్సో హియర్ ఐ ఇంట్రాక్టెడ్ విత్ ఫార్మర్స్ అండ్ దే హ్యావ్ బ్రాట్ ద ప్యాడీ హియర్ అండ్ మోర్ దెన్ 72% ప్యాడీ హ్యాస్ బీన్ ప్రొక్యూర్డ్ from this district and 249 procurement centers are here. When compared to last season, it is more. Last season 182 procurement centers are here, were there. Now 249 procurement centers. And I interacted with the farmers. Farmers were telling because of the rain, their paddy were wet and they, because adequate space is here, they came and dried and they packed it and they are given, they have given to the procurement center. పేద ప్రజలు సైతం సొంత ఇంటిలో సంతోషంగా గొప్పగా బతకాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇందిరానగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారులను గుర్తించే సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత కోసమే ముందుగానే లబ్దిదారులు ఎంపిక చేస్తున్నామన్నారు. పేద ప్రజలకు ఉచితంగా ఇళ్లు నిర్మించిస్తున్న పథకం తెలంగాణ రాష్టంలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు. అర్హులైన వారందరికీ నిష్పక్షపాతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్లో లబ్దిదారులతో గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు పక్షపాతానికి అవకాశం ఇవ్వకుండా ఇళ్లు మంజూరు చేశామన్నారు. ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏడేళ్లలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి వేముల పేర్కొన్నారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య కుటుంబాన్ని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. హైదరాబాద్లోని రోసయ్య నివాసానికి స్వయంగా వెళ్లి రోసయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోసయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉండేదని ఆయన సేవలు మరవలేనివని జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. రోసయ్య తనకు మిత్రుడు కావడం అదృష్టమని వారి అనుభవం కీలక సమయాల్లో ఎంతో దోహదపడిందన్నారు. ఓర్పు నేర్పు కలిగిన మంచి వక్త రోసయ్య అని అభివర్ణించారు. శ్రీ రోసయ్య గారు మహమ్మద్ అలీ పరపతించారని తెలిసి చాలా విచారించాను. ఆయన నా చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచితుడు. నేను ఆయన్ని బాగా అభిమానించేవాడిని. ఆయన కూడా నన్ను అభిమానించి ఆప్యాయతతో చూసేవాడు. తరచుగా మాట్లాడుకుంటుండేవాడు. అనేక విషయాలపైన అభిప్రాయాలు పరస్పరం తెలుసుకునేటి అలవాటు. శాసనమండలిలో ఉన్నా, శాసనసభలో ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఏ రంగంలో ఉన్నా సరే విషయాలను చక్కగా అధ్యయనం చేసి దాన్ని మళ్ళా ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెప్పడం, వినేవాళ్లను ప్రభావితం చేయడం ఆయన యొక్క ప్రత్యేకత.
విషయ పట్ల అవగాహన ఉండమే కాకుండా దాన్ని మళ్ళా తిరిగి తెలియజెప్పే విధానం సామాన్యుడికి అర్థమయ్యేట్టుగా అది ఈ రోసే గారి ప్రత్యేకత. అన్ని సంవత్సరాలు పోసే ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరొకరు ఉన్నాడు. ఆర్థిక విషయాల్లో ఆయన ఆరితేరిన దిట్టాన్ని మనం చెప్పవచ్చు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో మేము చాలా దగ్గరగా అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. త్వరలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని విడుదల చేసేందుకు సిద్దమవుతున్న ఆర్బీఐ అందులో ఉన్న కీలక సమస్యలేంటో వివరించింది. సైబర్ భద్రత, డిజిటల్ మోసాలు సవాళ్లుగా నిలవనున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. వీటిపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొన్నేళ్ల క్రితం నకిలీ నోట్లపై ఎలా అయితే ఆందోళన వ్యక్తమైందో డిజిటల్ కరెన్సీ విషయంలోనూ అదే సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. పటిష్ట భద్రతా వ్యవస్థలతో దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ మాట్లాడుతూ రెండు రకాల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు ఉంటాయని తెలిపారు. ఒకటి హోల్సేల్ అయితే మరొకటి రీటైల్ గా ఉంటుందన్నారు. హోల్సేల్ కరెన్సీపై ఇప్పటికే చాలా వరకు పని పూర్తి అయిందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతోనే పోషకాహార పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ అన్నారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన న్యూట్రిషన్ కేంద్రాన్ని నీతి ఆయోగ్ ప్రారంభించింది. అనంతరం ప్రేమ్నగర్లోని మోడల్ అంగన్వాడీ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో వెనుకబడిన జిల్లాల అభివృద్దిపై నీతి ఆయోగ్ ప్రత్యేక శ్రద్ద చూపుతోందని, పిల్లలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాలు 100% విజయవంతమయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. और आप सब लोगों से मैंने अवगत हुआ और यहाँ पर आके देखा और दोनों डिस्ट्रिक्ट मजिस्ट्रेट को मेरा बहुत बहुत धन्यवाद भी और मेरा बहुत बहुत शुभकामनाएं भी कि वो इतना अच्छा काम कर रहे हैं. और वाकई बात కరోనా వైరస్ ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల తీవ్ర లక్షణాలున్నట్లు కనిపించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కోవిడ్ టీకాల ద్వారా లభించిన రక్షణను ఒమిక్రాన్ పూర్తిగా పక్కదారి పట్టించగలదనే సంకేతాలు కూడా లేవని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైకేల్ రాన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు. ఒమిక్రాన్ తీవ్ర లక్షణాలు కలిగిస్తుందనే ఆధారాలు లేవని, ప్రపంచమంతా ఒమిక్రాన్ ప్రారంభ దశలోనే ఉందన్నారు. ఒమిక్రాన్లో అసాధారణ మ్యుటేషన్లను గుర్తించిన నేపథ్యంలో కొత్త వేరియంట్పై టీకాల ప్రభావశీలత తక్కువగా ఉండొచ్చన్నారు. టీకా నుంచి లభించే రక్షణను ఏమార్చడం మాత్రం అసంభవమన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన టీకాలున్నాయని, అన్ని రకాల వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేసినట్లు కూడా నిరూపితమైందన్నారు. ఒమిక్రాన్ విషయంలో అందుకు విరుద్దంగా ఆలోచించడానికి ఎలాంటి కారణాలు కనిపించలేదన్నారు. టీమిండియా వన్డే క్యాప్టెన్సీ పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించాలని భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రస్తుతం టీ20లకు మాత్రమే సారథిగా ఉన్న రోహిత్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ మొత్తానికి టీమిండియా సారథిగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం వన్డే టెస్టు క్యాప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ ఇకపై కేవలం టెస్టు సారథ్య బాధ్యతలకు మాత్రమే పరిమితం కానున్నాడు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDYadagiriNews, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తమిళనాడులోని కున్నూరు వద్ద ప్రమాదానికి గురైన ఆర్మీ హెలికాప్టర్. ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణితో సహా మొత్తం 13 మంది మృతి. తీవ్ర గాయాలతో బయటపడ్డ పైలట్ వరుణ్ సింగ్. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రముఖుల నివాళి. దేశం వీర సైనికులను కోల్పోయిందన్న రాష్ట్రపతి, నిజమైన దేశభక్తుడు దూరమయ్యాడంటూ ప్రధాని సంతాపం. బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటుగా అభివర్ణించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. హెలికాప్టర్ ప్రమాదంపై రేపు పార్లమెంటులో ప్రకటన. గతంలో కంటే ఈ ఏడాది వరి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచడం హర్షణీయమన్న గవర్నర్ తమిళిసై, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నానని వెల్లడి.
ములుగు జిల్లాలో పర్యటిస్తున్న నీతి ఆయోగ్ బృందం వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించామని వెల్లడి. కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ రెపోరేటు 4%గా రివర్స్ రెపోరేటు 3.35% ఉంటుందన్న శక్తికాంత దాస్.